సింహగిరిపై కొలువైన వైకుంఠ నారాయణుడి సన్నిధిలో వరద పాయసం ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వైదికులు పాయసాన్ని మడిగా వండి స్వామివారికి ఆరగింపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణ నడుమ బండపై పాయసాన్ని పోశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా సింహగిరిపై వరద పాయస ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఆయురారోగ్యాలతో ప్రజలు జీవనం సాగించాలని వేద పండితులు వైకుంఠ నారాయణుడికి ప్రత్యేక పూజలు చేశారు. పాయస ఉత్సవంలో భాగంగా వైకుంఠ నారాయణుడిని సన్నిధిలో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యవచనం తదితర పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో పండితులు విరాట పర్వం పారాయణం చేశారు. అర్చకుడు సీతారామార్యుడు బృందం వైకుంఠవాసునికి స్నపన తిరుమంజనం, పంచామృతాభిషేకం జరిపించారు. వైదికులు పాయసాన్ని మడిగా వండి స్వామివారికి ఆరగింపు చేశారు. బండపై పాయసాన్ని పోయగా పారుతున్న పాయసాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించారు. వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. వరద పాయస ఉత్సవం నిర్వహించడం ద్వారా సకాలంలో వర్షాలు కురిసి లోకం సస్యశ్యామలం అవుతుందని భక్తుల విశ్వాసం. నూతన వస్త్రాలు పుష్పమాలికలతో దేవేరులతో కూడిన స్వామివారిని సుందరంగా అలంకరించి మంగళ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో త్రినాథరావు, ఈ శ్రీనివాసరాజు, ఏఈఓ బ్రహ్మరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.